జిల్లా జాయింట్ కలెక్టర్ గా సి నారాయణ రెడ్డి జిల్లాకు అందించిన సేవలు అత్యంత ప్రశంసనీయం. జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్. ములుగు జిల్లా కలెక్టర్ గా పదోన్నతిపై బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ సి నారాయణ రెడ్డికి జిల్లా ఉద్యోగులు అధికారులు ఆత్మీయ వీడ్కోలు సమావేశం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులలో నిబ్బరంగా సమర్థవంతంగా పనిచేయడం జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డికే సొంతమని ప్రశంసించారు. అప్పగించిన పనిని సమర్థవంతంగా సమయం ప్రకారం విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందడం అభినందనీయమని అన్నారు. ధరణి, ఎల్ఆర్యుపి, ఎన్నికల నిర్వహణ, విపత్కర పరిస్థితులలో జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సేవలు అందించిన జాయింట్ కలెక్టర్ గా నారాయణ రెడ్డి సేవలు మరపురానివిగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సంఘం ప్రతినిధులు రాజ్కుమార్, శ్రీనివాసమూర్తి, సంగీత లక్ష్మి మాట్లాడుతూ, జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా కొనియాడారు. పరిశీలన దృక్పథం, ఏర్పరచుకోవాలన్న దృక్పథం జాయింట్ కలెక్టర్ లక్షణాలుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళుతున్న జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తి స్వేచ్ఛతో విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడ్డాయని చెప్పారు. కలెక్టర్ హామీలు సూచనలు తనకు భవిష్యత్తులో మార్గదర్శకాలుగా ఉంటాయని పేర్కొన్నారు. అందరు అధికారులకు సమస్యలుంటాయని, సమస్యలను చూసే దృక్పథాన్ని బట్టి పరిష్కార మార్గాలుంటాయన్నారు. పనిచేసే అవకాశం కల్పిస్తే పనులు చేయడంలో అధికారులు సమర్థవంతంగా సమన్వయంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ నిరూపించారని పేర్కొన్నారు. నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన నల్లగొండ జిల్లాను వీడటం బాధకరంగా ఉందని అన్నారు. ఇక్కడ కొత్త జిల్లా క్రియేట్ అయిన తర్వాత ఇమీడియట్ గా చాలా ప్రొఫెషనల్ ఆఫీసర్ కావాలని చెప్పేసి మరి స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో మేమైతే ట్రై చేసినాం. చాలా మందిని కలిసాం. దాట్ ఎందుకంటే మనకు ఇప్పుడు చాలా హెవీ లోడ్ ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఎంబసీ ఎలక్షన్, మళ్ళా రేపు లోకల్ అథారిటీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ కూడా మనమే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాం ఈ జిల్లా. కాబట్టి చాలా హెవీ లోడ్ ఉంటుందని చెప్పేసి ఆగ్రహం కూడా చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్లో డెఫినెట్గా కన్సిడరేషన్స్ ఉంటాయి డిఫరెంట్, బికాస్ అక్కడ కూడా ఎఫిషియన్సీ, వాళ్ళు ఓవరాల్ స్టేట్ చూడాలి. మనం మన డిస్ట్రిక్ట్ గురించి ఆలోచిస్తాం కానీ వాళ్ళు మొత్తం స్టేట్ చూడాలి కాబట్టి అట్లా తప్పని పరిస్థితిలో ట్రాన్స్ఫర్ చేయాల్సిన వచ్చింది. ఐ హోప్ దట్ ఐ నో దట్ దిస్ ఇస్ యువర్ వెరీ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఆఫీసర్. డెఫినెట్లీ ఇది ఎలక్షన్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ పోస్ట్ ఇన్ యువర్ హ్యాండ్. విత్ దీస్ వర్డ్స్ అగైన్ వి థ్యాంక్ ఫ్రమ్ హోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ and the support which you have given to all of us. Thank you very much. So first choice party kuda election lo kuda correctly ke cheppina kuda nalagonda issues raakada chusukovadam jarigindi. Ida tasilas kuda ade manaku LRUP vishayamlo kontha revenue department ku chedape raavadam jarigindi. Ante manam kashtapadam baaga kaani ఇవన్నారు అన్నట్టుగా ఎప్పుడు 60s నుంచి 50s నుంచి ఉన్న సమస్యలు ఒకటే 1 year లో సాల్వ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయింది. కానీ అది మనకు బయటకు తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఇవి అంతా ఏదో కార్యక్రమం అన్నారు, అన్నీ సరి చేస్తామన్నారు, కానీ మళ్ళీ ఇది తప్పులు ఉన్నాయి అని బయట వాళ్ళకి తెలుసు. సో ఈ సందర్భంలో మనం ఎస్ మనం కష్టపడ్డాం నెగిటివ్ రిజల్ట్స్, ఇది పాజిటివ్ రిజల్ట్సే, కానీ అనుకున్న స్థాయిలో రాలేదు. అని ఇప్పుడు ఇంకా కొంత కష్టపడి దాన్ని మనం సాల్వ్ చేసిన అవసరం ఉంది. ఇప్పుడు నల్గొండ డిస్టిక్ ఐ థింక్ చివరి స్థితికి వచ్చాం. తప్పకుండా ఇంకా గట్టి కష్టపడాల్సిన ఉంది. ఈ 10% ఏదైతే ఉందో ఆ 10% కూడా క్లియర్ చేయాల్సిన ఉంది. ఇంతకుముందు దేశానాయక అన్నట్టుగా నాకు ఒక ఫ్రెండ్ చెప్తా ఉండే ఏంటి అంటే ములుగులో ధరలు కాలేదా. ఈ సమావేశంలో నోబా అధ్యక్షుడు రాజ్కుమార్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖాధికారి శాంతారాం, ఆర్డిఓలు జగదీశ్వర్ రెడ్డి, జగన్నాథం, లింగ్యానాయక్, కలెక్టర్ పరిపాలనాధికారి మోతీలాల్, అన్ని శాఖల అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.